చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం ఒకటి ఉంది. అది మన భారతదేశంలోనే ఉంది. ఈ దేవాలయం గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక విషయానికి వస్తే, భారతదేశంలో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలిగే దేవాలయం ఒకటి ఉంది. ప్రపంచంలో శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేధస్సుకి అర్థం కాని ఎన్నో విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఇందులో చావు పుట్టుకలు కూడా ఉన్నాయి. ప్రాణం పోకడ గురించి ఎవ్వరూ చెప్పలేరు. అదే కోణానికి చెందిన కథనం ఇది. ఈ దేవాలయంలో చనిపోయిన వారు కొద్దిసేపు తిరిగి ప్రాణాలతో బ్రతుకుతారు. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ దేవాలయం లక్ మండల్ మందిరం. ఇందులో ప్రధాన దైవం ఆ పరమశివుడు. లక్ మండల్ ఒక పురాతన దేవాలయం. ఇందులో పరమశివుడు నిత్యం నివసించేవాడు అని ఈ ప్రాంతవాసులు నమ్ముతూ ఉంటారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఈ లక్ మండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని సందర్శించడం వలన దురదృష్టం పోయి అదృష్టం వస్తుంది అని అక్కడ ప్రజలు బాగా నమ్ముతున్నారు. అదీ కాక పాండవులు కాలు పెట్టిన పవిత్ర స్థలాల్లో లక్ మండల్ మందిరం కూడా ఒకటి అని చెప్తుంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో ఈ లక్ మండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెప్తారు. లక్ మండల్ అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించింది. లక్ అంటే అనేక అని అర్థం. మండల్ అంటే దేవాలయం లేదా లింగం అని అర్థం. ఇక్కడ భారతదేశపు పురావాస్తు శాఖ ఆధీనంలో జరిపిన తవ్వకాలలో అనేక కళాఖండాలు బయటపడ్డాయి. అందులో అతి ముఖ్యమైన ఆకర్షణీయమైన స్వామివారి లింగం కూడా ఉంది. అత్యంత పారదర్శకత కలిగిన ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా ఆ లింగం పై భాగంలో మనం గమనించవచ్చు. ఇక ఇక్కడ స్థానికులు చెప్పే కథలు కూడా చాలానే ఉన్నాయి. దుర్యోధనుడు పాండవులను లక్క గృహంలో నిర్బంధించి చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ గృహమే ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతున్నారు. ఇక ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనల్ని ఆకట్టుకుంటాయి. అయితే స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడదని, మరొక విగ్రహం అర్జునుడదని నమ్ముతుంటారు. మానవ, దానవ ప్రతిమలను విష్ణువు నివసించే వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయలతో పోల్చేవారు కూడా ఉన్నారు. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకొస్తారు. ఆ తర్వాత పరమశివుడు కొలువై ఉన్నట్లు భావించే ఇక్కడ శివలింగాన్ని అభిషేకించిన నీటిని ఆ చివరి ఘడియల్లో ఉన్న వారికి లేదా చనిపోయిన వ్యక్తికి నోట్లో పోస్తే తిరిగి కొద్దిసేపు బ్రతుకుతాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు. ఇక ఈ ప్రాంతానికి దగ్గరలో దుంధి ఒడారి అని పిలువబడే ఒక గుహ ఉంది. స్థానికుల కథనం ప్రకారం పాండవులు తమను కాపాడుకోవడానికి ఈ గుహలోనే ఉన్నారని చెప్తుంటారు. దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్లో డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని ఉత్తర భారతదేశ శైలిలో నిర్మించారు. లక్ మండల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మెరిసే శివలింగం శివలింగంపై నీరు పోస్తే అద్దంలా అద్భుతంగా మెరుస్తూ పోసిన వారికి వారి బింబం ఆ లింగంపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేకం చేసిన నీరు కూడా చాలా స్వచ్ఛంగా మారటమే కాకుండా రుచి కూడా తీయగా మారటం ఈ లింగం యొక్క అద్భుతం. ఇది ఎన్ని శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇందులో ఉన్న మర్మం ఏమిటో కనుక్కోలేకపోయారు. ఇదే కదా మరి మన శివయ్య చేసే లీలంటే. ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా శివభక్తులు అయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మా వీడియోని పూర్తిగా చూసి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.